ఓం నమ శివాయ. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైల జ్యోతిర్లింగం గురించి, అక్కడ ఉన్న శక్తిపీఠం గురించి మనం ఆడుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శ్రీశైల జ్యోతిర్లింగం, రెండవది. అట్లే అష్టాదశ శక్తిపీఠాల్లో బ్రహ్మరంభికాదేవి ఆలయం, అక్కడ అమ్మవారి మెడబడిన చోటు, అది ఆ భాగం పడిన చోటు, దాన్ని మనం శక్తిపీఠంగా వర్ణిస్తున్నాం. మనం ఈ భారతదేశంలో 3 మాత్రమే జ్యోతిర్లింగము శక్తిపీఠం ఉన్న క్షేత్రాలు ఉన్నాయి. అట్లే కాశీలో కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్ష్మి, రెండు కూడా కాశీ క్షేత్రంలో ఉన్నాయి. ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం. అట్లే ఉజ్జయినిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళి కూడా ఆ ఉజ్జయిని నగరంలో ఉన్నాయి, ఒకే ప్రాంతంలో. అట్లే శ్రీశైలంలో శ్రీశైల మల్లికార్జునితో పాటు బ్రహ్మరంభికాదేవి ఒకే ఆలయంలో ఉండటం మనకు గమనార్హం. అంటే అక్కడ ఉన్న ఆ రెండు ప్లేసులు కూడా ఒకటే ప్రాంతంలో ఉండగానే వేరు వేరు గుళ్ళు ఉన్నాయి. అక్కడ ఇక్కడ శ్రీశైలంలో మాత్రం ఒకటే ప్రాంగణంలో ఈ యొక్క జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం కూడా ఉన్నాయి. ఈ శ్రీశైల జ్యోతిర్లింగం సత్యయుగం నాటిది. అంటే వాస్తవంగా జ్యోతిర్లింగము శక్తిపీఠం వచ్చిన ఆవిర్భావ కథ వేరు విషయం, కానీ వాస్తవంగా ఇది శ్రీపర్వతం. ఇది ఈ శ్రీపర్వతం మీద సుబ్రహ్మణ్య స్వామి రావడం మూలానే దీన్ని శ్రీపర్వతంగా గుర్తించడం జరిగింది. ఎప్పుడు ఇది? సత్యయుగంలో. ఇది స్కాంద పురాణం కానీ, రుద్ర సంహితలు కానీ, ఎన్నో పురాణంలో, భాగవతంలో కానీ, ఎన్నో మహాభారతంలో, దశమకాండంలో కానీ, ఎన్నో దాంట్లో ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇది సత్యయుగం నాటి ఆవిర్భవించిన శ్రీపర్వతం అని చెప్పేసి. అంటే ఇది సుబ్రహ్మణ్య స్వామి కొండ ఇది. అట్లే ఈ యొక్క శ్రీశైల జ్యోతిర్లింగ శక్తిపీఠానికి 4 ద్వారాలు ఉన్నాయి. జ్యోతిర్లింగానికి ఈ యొక్క ఉత్తర ద్వారం ఉమేశ్వరంగా చెప్పబడుతుంది, పడమర ద్వారం అలంపురం జోగులాంబగా చెప్పబడుతుంది, అట్లే దక్షిణ ద్వారం సిద్ధవటంగా చెప్పబడుతుంది, అట్లే తూర్పు ద్వారం బాలా త్రిపు సుందరదేవి త్రిప్రాంతకంగా చెప్పబడుతుంది. ఈ యొక్క ఉత్తర ద్వారం మహబూబ్నగర్ జిల్లాలో డిండికి దగ్గరలో ఉమామహేశ్వరం అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ సరస్వతీదేవి వీణ ఆ యొక్క గోలో నిక్షిప్తమై ఉండడాన్ని గమనించవచ్చు. అది యొక్క కుబేర స్థానం. అక్కడ శివుడిని ఇప్పటికీ కొన్ని 100 సంవత్సరాల నుంచి తప చేసుకుని ఋషులు పౌర్ణమి రోజుల్లో దర్శనం చేస్తున్నాడని గమనించవచ్చు. అట్లే మనం పడమర ద్వారమైనటువంటి అలంపురం జోగులాంబ ఒక శక్తిపీఠంగా ఉంది. అక్కడ ఆ శక్తి 18 యోజనముల కింద నిక్షిప్తమై ఉన్నదని స్పష్టంగా మనకి ఎన్నో పురాణాల్లో మనకు చెప్పబడుతుంది. అట్లే ప్రకాశం జిల్లాలోనే, అంటే ప్రకాశం నెల్లూరు జిల్లా బోర్డర్లో సిద్ధవటం ఉంటుంది. అది భైరవకోనకి సమీపంలో ఉంటుంది, ఉదయగిరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఇప్పటికీ సిద్ధులు తపస్సు చేసుకుంటారని మనం స్పష్టంగా గమనించవచ్చు. అట్లే బాలా త్రిపు సుందరదేవి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలో ఉంది, త్రిపురాంతకంలో ఉంది. అక్కడనే త్రిపురాసుర సంహారం జరిగింది. అక్కడనే దశమావిద్యల్లో ఒకటి, అంటే 18 శక్తిపీఠాలకు ముందే దశమావిద్యలు కాళీదేవి అవతారం నుంచి వచ్చినటువంటి దశమావిద్యల్లో ఒక అవతారమైన బాలా త్రిపు సుందరదేవి ఈ యొక్క త్రిపురాంతకంలో వెలిసి ఉంటాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇవి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ యొక్క శ్రీశైల పర్వతాన్ని ఈ యొక్క సుబ్రహ్మణ్యస్వామి గణపతి చరిత్రలో సుబ్రహ్మణ్యస్వామి అలిగి ఈ కొండపై రావడం మూలన దీన్ని శ్రీపర్వతంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో దీన్ని శ్రీనాథ పర్వతంగా చెప్పడం జరిగింది. ఇది శ్రీనిధి పర్వతంగా కూడా మన ద్వాపరయుగంలో చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా నిధి స్థితి. నిధి అంటే మనం ఏం బంగారం అనుకోవద్దు, అక్కడ ఋషి స్థితిలో ఉన్నది. ఎంతోమంది ఋషులకి అది తపస్సు చేసుకోవడానికి ఆహ్వానంగా ఉన్నది ఈ యొక్క శ్రీశైల పర్వతం. అట్లే ఈ యొక్క పాతాళగంగా శ్రీశైల పర్వతము ఆ యొక్క కృష్ణానది ఉత్తర వాయునిగా ప్రవేశిస్తుంది. ఆ ఉత్తర వాయుని ప్రవహించే స్థితిలోనే కుడివైపుగా ఈ యొక్క గర్భాలయము అండ్ ఈ శక్తిపీఠం ఉంటుంది. ఈ యొక్క పాతాళగంగకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ పాతాళగంగ దగ్గరనే ఈ యొక్క శివుణ్ణి ఈ యొక్క కలియుగంలో కూడా ఎంతోమంది ఋషులు, తపస్సుకులు, సాధకులు, యోగులు ఎంతోమంది ఆయన స్వయంగా దర్శనం చేసి ఆయన లీనమైపోయిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అట్లే మనం అక్కమహాదేవిని తీసుకోవచ్చు. అక్కమహాదేవిది ఈ యుగంలోనే ఆ శ్రీశైల పాతాళగంగ దగ్గర ఇప్పటికీ కదిలివనంలో ఉంటాన్ని మనం ఎంతోమంది చూడటాన్ని మనం గమనించవచ్చు. ఆమె ఆ యొక్క శివులోకి లీనమవడానికి కూడా మనం స్పష్టంగా ఈరోజుకి ఎన్నో శాస్త్రాలు, ఎంతోమంది మునులు, యోగులు చెప్తున్నారని మనం గమనించవచ్చు. అట్లే ఇదే కలియుగంలో 300 సంవత్సరాల క్రితం శ్రీపాదవల్లభుడు, అంటే దత్తావతారాల్లో 5 దత్తావతారాలనే చెప్పుకుంటాం. ఒకటి శ్రీపాదరుడు, పిఠాపురం, 2 గాణగాపురం, 3 సరస్వతి, 3 మాణిక ప్రభు, 4 సిద్ధ
అకాల్ కోటు 5 మనం షిరిడి సాయిబాబా చెప్పుకుంటాం. ఆ అవతారాల్లో మొదటి రెండు అవతారాలు కూడా శ్రీశైలంలో శివుడిని దర్శనం చేసుకుని వారు లాస్ట్ కాలంలో అంతర్దశలో ఆ యొక్క పాతరంగంలోకి వెళ్ళి ఆ పాతరంగం మీదుగా ప్రయాణించి వాళ్ళు ఆ యొక్క పాదుకలు అక్కడ విడిచి అక్కడి నుంచి ప్రయాణించి ఆ కదలివనం చేరుకొని కదలివనం అంటే అరటి చెట్ల వనం అది, అక్కడనే వాళ్ళు తపస్సులో శివుణ్ణి లీనం కావడానికి మనం స్పష్టంగా గమనించవచ్చు. అట్లే మనకి ఇది కృతయుగం నాటి నుంచి ఉండే చరిత్ర అయినా సరే త్రేతాయుగంలో సీతాదేవి స్పష్టంగా అక్కడ సీతాలింగాన్ని పూజ చేసి ఆ భ్రమరామికాదేవి గుడికి వెళ్ళే దారిలో సహస్రలింగంగా ఉంటుంది అక్కడ ఇప్పటికీ. అట్లే ద్వాపర యుగంలో పాండవులు ధర్మరాజుతో సహా పాండవులు పంచ పాండవులు అక్కడ పంచలింగాలను పూజ చేసి అక్కడ మనం పూజించుకోవడానికి స్పష్టంగా మనం గమనించవచ్చు. అట్లే కలియుగంలో కోకలలు ఇలాంటి నిదర్శనాలు. అట్లే అక్కడ మల్లికార్జున స్వామిని చిత్రగుప్తుడి కూతురు ఆ యొక్క మల్లికార్జున స్వామి పైన ఆ యొక్క మల్లెల దండ ఉండే విధంగా ఆమె కోరుకొని ఆ మల్లెపూలతో ఆమె రెగ్యులర్ ఆమె చేసేది కాబట్టి ఉపాసన ఆ సిద్ధిగా మల్లికార్జున స్వామికి ఎన్నో అట్లాంటివి ఎన్నో కథలుగా ప్రచారంలో ఉన్నాయి. అట్లే శ్రీశైల మల్లికార్జునుడు ఈ యొక్క మన ఇప్పుడు మన టెంపుల్ చరిత్ర తీసుకున్నట్టయితే శ్రీశైల గుడి ఆవరణ మొత్తం కింద నీరు ఉంటుంది అది స్పష్టంగా. ఎక్కడనో 10 ఫీట్లు తగినా కానీ ఆ శ్రీశైల గర్భగుడి ఆవరణలో మనకి ఇప్పటికీ స్పష్టంగా గర్భగుడికి ముందర మనం బయటకు వచ్చినప్పుడు మనకు స్పష్టంగా వాటర్ ఉండాలని గమనించవచ్చు. అక్కడి నుంచి మనం శిఖర దర్శనం కూడా చేస్తుంటాం, అంటే ఈ యొక్క గర్భగుడి శిఖర దర్శనం చేస్తుంటాం. అట్లే ఈ శ్రీశైల శిఖర దర్శనం వేరు, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ శిఖర దర్శనం చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ జన్మ ఉండదని ఒక రాయితం ఉంది. అట్లే ఈ శ్రీశైలంలో ఓం నమ శివాయ, శ్రీశైలంలో సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అక్కడ తప చేయడాన్ని ఇప్పుడు శ్రీశైల ఆ నంది ఉన్నటువంటి పక్కన రైట్ సైడ్ ఒక రావి చెట్టు ఉంటుంది, అక్కడ స్పష్టంగా ఇప్పటికీ మనకు రాసి ఉంటుంది ఈ దత్తాత్రేయుడు తప చేసిన స్థలమని. అక్కడ శ్రీపాదములను తప చేసిండు, అక్కడ నరసింహస్వర స్పష్ట తప చేసిండు, శనీశ్వర స్వామి కూడా ఆ యొక్క గుడికి ఆ యొక్క ఈ రావి చెట్టుకు ఎదురుగా ఒక జమ్మి చెట్టు ఉంటుంది, ఆ ప్రాంతంలో శనీశ్వర స్వామి కూడా శ్రీశైలనాథుని దర్శనం చేసినట్టు మనకు ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లే శంకరాచార్యుల వారు 1st సెంచరీలో ఇక్కడికి వచ్చినప్పుడు స్పష్టంగా ఆయన ఈ యొక్క బ్రహ్మరామ కష్టకాన్ని ఈ శ్రీశైలంలోనే ఆయన డైరెక్ట్ సాక్షాత్గా బ్రహ్మరామదేవిని చూస్తూ ఆమె స్వయంగా బయటకు వచ్చిన సందర్భంలో ఆమెతో మాట్లాడుతూ ఈ బ్రహ్మరామ కష్టకాన్ని మనకు సైనట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. అట్లే ఈ ఆదిశంకరులు ఈ యొక్క శివుడి గర్భగుడిలో కూర్చొని 3 రోజుల కాలం కూర్చొని శివానందలారి స్తోత్రాన్ని కూడా అక్కడ రచించినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓం నమ శివాయ. ఈ శ్రీశైలం శిలానాథుడనే మహర్షి తపస్సు చేయటం మూలాన ఆ శిలానాథుడికి ఇద్దరు కుమారులు కలిగిరు, ఆ వారే నందీశ్వరుడు పర్వతం గిరి. ఆ పర్వతమే ఇప్పుడు మనకున్నటువంటి పర్వతనాథుడు. ఆ పర్వతుడు ఆయన 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 కొన మీద కూర్చోమని చెప్పిండు ఆ పార్వతీ పరమేశ్వరులని వారి కుమారులతో సహా. అట్లే వాళ్ళు స్థానమై ఉన్నారు. అట్లే ఇక ఈ నందీశ్వరుడు కంటిరెప్ప క్షణకాలం కూడా సమయం వృధా చేయకుండా ఆ యొక్క కైలాసనాథుడే ఆ శివుడే నాకు స్పష్టంగా దర్శనమేయాలని కోరుకున్నాడు. అట్లే ఆయన ఇప్పటికీ మనం ఏ గర్భగుడిలోకి వెళ్ళినా ఆ యొక్క నందీశ్వరుడు ఆయన ఎదురుగా ఉంటాన్ని స్పష్టంగా ఆయన ఎదురుగా చూస్తూ ఉంటాన్ని మనం గమనించవచ్చు. అట్లే ఇక్కడ శంకరాచార్య వారు శ్రీశంకర ప్రతిష్టాపన చేశారు, అది 9 భాగాలుగా విభజించారు దాన్ని. అది 47 దిముఖాలుగా ఉంది అది, అంటే అది ఇన్సుమిన్సుగా 3 యోజనముల పాటు అక్కడ ఆకర్షణ శక్తిని అది నెలకొల్పుతుంది అది. అందుకనే మనం ఇప్పుడు నాకు తెలిసినటువంటి పంచమాతల్లో ఒక మాత అయినటువంటి మాణికేశ్వర మాత కూడా స్వయంగా చెప్పడానికి మనం గమనించవచ్చు. ఆమె కూడా 1964లో ఈ యొక్క శ్రీశైలనాథుని దర్శనానికి వెళ్ళింది, బ్రహ్మరామి కదవతిని సాక్షాత్గా మాట్లాడి ఆ రోజు నుంచి దసరా నవరాత్రుల్లో ఈ యొక్క జంతువుల నిషేధానికి ఆమె అమ్మవారితో స్వయంగా మాట్లాడి అక్కడ బ్రాహ్మణులకు కళ్ళు రావటం మూలాన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ శ్రీశైల బ్రహ్మరామకాదేవి దగ్గర దసరా నవరాత్రుల్లో ఈ జంతువుల నిషేధం అనేది ఇప్పటికీ జరుగుంటాన్ని అక్కడ మనం గమనించవచ్చు. ఈ మాణికేశ్వర మాత కూడా అక్కడ పాతలింగంగా కింద ఉన్నటువంటి ఒక రావి చెట్టు మీద కూర్చొని 3 సంవత్సరములు తపస్సు చేసింది. ఆ తపస్సు ఆ శక్తితోని ఆమె ఆ యొక్క ఇప్పుడున్నటువంటి గర్భాలయంలో ఉండి ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనానికి ఆమె వెళ్ళింది. ఇది స్వయంగా మన గణపడే లింగము, మనం పెట్టుకునే లింగము. ఆ లింగానికి 18 యోజనముల కింద ఒరిజినల్గా శివపార్వతులు కూలిపోయి ఉంటారని ఆమె గమనించింది. ఆమె శివపార్వతితో మాట్లాడింది, ఆ పార్వతి ఆ శివుడితోని ఆమె నా మీతోనే నేను ప్రయాణం చేస్తానది హిమాలయస్కి. ఆ సమయంలో ప్రదేశకాలము అన్ని గ్రహాలు ఆమె చుట్టూ ఉన్నాయి. అప్పుడు పంచనాగేంద్రులు ఆ యొక్క శ్రీశైల పార్వతీ పరమేశ్వరుల చుట్టూ కాపాడుతున్నారు. ఈమెకి 3 ఫీట్ల ఎదురుగా దూరంలో ఒక జలంలో కూర్చొని పార్వతీ పరమేశ్వరులు ఉంటారని ఆమె స్పష్టంగా గమనించింది. ఆమె ఆయనతోని ప్రయాణం చేయడానికి అడుగుగా అప్పుడు ఆయన చెప్పింది, ఇది సమయం కాదు, నువ్వు ఈ యొక్క
యానగొంద అనే ప్రాంతంలోనే దాన్ని మనం కాలజ్ఞానంలో బ్రహ్మంగా రాసిన విధంగా సూర్యనందిగా మనం అది వర్ణించబడుతుంది. ఆ సూర్యనందులనే ఉండి నువ్వు మళ్ళీ మరికొంతకాలం తప్పజేయాల్సిందని చెప్పిండు. ఆమె 47 నిమిషాల పాటు ఆమెకు దర్శనమిచ్చిండు. అట్లా ఆ శివుడు ఆ ప్రదేశ కాలంలో స్పష్టంగా అక్కడ ఆమెకు లైవ్గా చెప్పు ఉంటాని నేను అది లైవ్గా విన్న సందర్భం కూడా జరిగింది. ఓం నమ శివాయ. ఈ శ్రీశైలంలో సాక్షి గణపతిని మనం స్పష్టంగా చూడవచ్చు. అంటే ఇక్కడికి వచ్చేవారిని ఎవరిని కూడా కౌంట్ చేస్తున్న ఉద్దేశం ఉంటుంది, అది చిత్రగుప్త స్థితిలో ఉంటుంది. అట్లే ఈ శ్రీశైల జ్యోతిర్లింగాన్ని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్థితిలో ఇది వెలుక్కుంటూ వచ్చింది. ఈ యుగంలో మనకి కలియుగంలో ఈ యొక్క మొదటి శతాబ్దంలో ఈ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు వీళ్ళ స్థితిలో అది చాలా వెళ్ళి వచ్చింది. తర్వాత ఈ పల్లవులు దాన్ని పల్లవులు ఆక్రమించారు. ఆ పల్లవులు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. తర్వాత మేన్ కాకతీయుల కాలంలో ఈ గర్భగుడి రుద్రమదేవి కట్టించింది. తర్వాత ప్రతాపరుద్రుడు 12,000 ఆ యొక్క బంగారు నాణ్యాలను ప్రతి సంవత్సరం ఈ యొక్క గుడికి సమర్పిస్తున్నట్లు ఆయన 30 ఏళ్ల కాలంలో అది స్పష్టంగా శాసనం ద్వారా మనం గమనించవచ్చు. తర్వాత రెడ్డిరాజులు వచ్చారు. ఆ రెడ్డిరాజుల మీద విజయం పొంది విజయనగరరాజులు వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క గుడికి చాలా సేవ చేసినారు. అట్లే మరాఠీలు, కన్నడీలు ఎంతోమంది రాజులు ఈ యొక్క శ్రీశైల దేవాలయానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారి ఈ యొక్క ఈ గర్భగుడితో పాటు మళ్ళీ మరమ్మతులు చేసి ఈ యొక్క గోపురాల నిర్మాణం కూడా శ్రీశైల అభివృద్ధికి వాళ్ళు ఎంతో తోడ్పడుతారని మనం గమనించవచ్చు. ఓం నమ శివాయ.